ఎంపీడీసీ చెప్పేసి ఎలక్షన్ల గురించి ప్రచారం మొదటి కాలం నుండి ఊరంతా అధిక సంఖ్యలో అందరూ పాల్గొని ఊరంతా తిరుగుతూ ఇక్కడ చేరుకున్న కార్యకర్తలకు మరియు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్కి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మనకు ఈరోజు మన ఊరు నుండి ఎంపీడీసీ అభ్యర్థి గాల గంగన నిలిచున్నారు కారు గుర్తు మీద. మన జెడ్పీసీ అభ్యర్థి దావ వసంత అనే వ్యక్తి అంటే మనకు సుపరిచిత్రం, మా అందరికీ మా మునురు కాపు, మా అందరికీ చాలా బంధుత్వం ఉన్నది. ఆమె ఎంబీఏ చేసింది. దేవ సురేష్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో బల్క సుమన్ గారు అధ్యక్షత ఉండగా ఉపాధ్యక్షుడు చేసి చాలా తెలంగాణ చాలా కొట్లాడి ఇలా తెలంగాణ సాధనలో కూడా వాళ్ళ కృషి ఎంతో ఉన్నది. అది దృష్టి పెట్టుకుని మన సంజీవ్ కుమార్ గారు మన దేవ సురేష్ అన్నకు ఈ జెడ్పీసీ స్థానం కల్పించడం జరిగింది. చాలామంది అంటుంది ఏంటంటే మన సురేష్ అన్న వాస్తవంగా స్టేట్ లెవెల్ ఉండేవాడు, కానీ మన ఇప్పుడు మన చేతిలో మన పరిధిలో ఉంటే మనం ఎంతో అదృష్టం. ఎందుకంటే మనకి ఏ పని అయినా కానీ జెడ్పీసీ గారు ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ చెప్పిందంటే చెల్లెలుగా స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఎంపీడీసీగా కూడా మన గంగారాము నిల్చున్నాడు. గంగారాము గారిని సంజీవ్ కుమార్ సారు ఎంపీపీగా ప్రకటన జరిగింది. అది మనకు ఎంతో అదృష్టం. అసలు వాస్తవంగా ఈ రోడ్డు దాటి ఈ ఇన్ని పార్టీలు ఏ పార్టీ అయితే రోడ్డు దాటి మనకి ఇటు పక్కకు ఎంపీడీసీ అంటే రాలేదు, మన ఎంపీపీ రాలేదు. ఈసారి మనకి ఎంపీపీ వచ్చింది. ఎందుకంటే 16 మంది ఎంపీడీసీలు మన చేతులు ఉంటారు. వాళ్ళని మన ఆడుకుని మనమే వాళ్ళకి సాయం చేసే పరిస్థితి. అంటే ఫస్ట్ మనం నిన్నగా ఇంకొకరిద్దాం. వాస్తవంగా మన చాలా అదృష్టం ఇది. అందరూ దయచేసి రెండు గుర్తులు కారు గుర్తులు ఎంపీడీసీకి జెడ్పీసీ కారు గుర్తుకేసి కవిత గారి ముందర మన మెదాటి నిర్మించుకోవాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. గ్రామస్తులకు, వివిధ మండల స్థాయి నాయకులందరికీ, నాతోటి టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ఈరోజు గ్రామ స్థాయిలో మహిళలు పెద్దలు అందరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. రేపు జరగబోయే 14 తారీఖు ఎల్లుండి జరగబోయే ఓటర్ నాడు కూడా 2 గుర్తులు కారుపైన వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని భావిస్తూ దావా సురేష్ వసంత గారిని కూడా జెడ్పీటీసీగా, మా సంజయ్ అన్న, కవితక్క గారు, కేసీఆర్ గారి అడుగుజాడల్ని నడుస్తాం. సంజయ్ అన్న సైన్యంలో పనిచేస్తున్నాం 4.5 సంవత్సరాల నుంచి. గతంలో ఓడిపోయినప్పటికీ నిరంతరం ప్రజాసేవలోనే
కాకుండా డాక్టర్గా, కంటి వైద్యుడిగా నిరంతరం కంటి వెలుగులో చూపించిన డాక్టర్ సంజయ్ కుమార్ గారి సైన్యంలోనే పనిచేస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో ఇళ్లవేళ అందరికీ అందుబాటులో ఉండి అన్ని కుల సంఘాలకు, మీడియా మిత్రులకు, బంధుమిత్రులందరికీ, ఆడబిడ్డలకు, అక్కలకు, చెల్లెలకు, చల్లగల్ గ్రామ ప్రజలందరికీ రెండు కారు గుర్తులపైనే ఓటేయండి. అఖండ మెజార్టీతో జడ్పీటీ సక్కను, నన్ను ఎంపీటీసీగా గాజార్ల గంగారాం గౌడ్ అనే నన్ను. నాకు వ్యవసాయ అనుభవం కూడా ఉంది, 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, దాన్ని తిరగరాయండి. గ్రామస్తులను నేను చాలా ఆనందంగా అందరినీ అందుబాటులో ఉండి అందరికీ ఏ పనులున్నా మీ వెంటనే ఉండి ఇళ్లవేళ మీ సేవలలో నిఘమై ఉంటానని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మండల స్థాయి నాయకులకు, గ్రామస్థాయి కార్యకర్తలందరికీ, పేరు పేరున అక్కలు ఆడబిడ్డలందరికీ, అన్ని కుల సంఘాలన్నీ పూర్తిగా నాకు మద్దతు తెలుపుతున్నాయి. అన్ని కుల సంఘాల పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుండు. జై కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అత్యంత మెజార్టీ ఇవ్వాలని పెద్ద ఎత్తున మేము ఒడ్డరి కాల నుండి రోడ్ షో చేసినాం. మా కార్యకర్తలు, మా గ్రామస్తులు, యువకులు, మా మహిళలు అందరం పెద్ద ఎత్తున మేము ర్యాలీ తీసినాం. ఖచ్చితంగా మేము భారీ మెజార్టీ ఇవ్వాలని మా జడ్పీటీసీ దావా సురేష్ అన్న గారికి, వసంత అక్క గారికి, మా గాజర్ల గంగన్న ఎంపీటీసీ అభ్యర్థిగా మేము భారీ మెజార్టీ ఇవ్వాలని కంకణం కట్టుకున్నాం. ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. ఇంత పెద్ద మెజార్టీతో మనం పోతున్నాం అంటే ఖచ్చితంగా మనం గెలుపు గుర్రాల వేరున్నట్టే. కాకపోతే మెజార్టీ కావాలి మనం, మెజార్టీ కావాలి ఖచ్చితంగా. మెజార్టీ మనకి రెండు కారు గుర్తు వినేసి గెలిపియాలి. ఎందుకంటే చేయి గుర్తులకి వేస్తే ఇక మన వాళ్ళు చేసుకుంటూనే పోతారు. వాళ్ళు ఇట్లా చేయటం పెట్టుకుంటూ పోతారు. అంటే ఒక్కింతకెళ్ళి నలుగురు కుటుంబాలు ఒక్కింతకెళ్ళి వెళ్తే పని ఆగదు. ఆ కుటుంబంలోకి వెళ్ళి కొంతమంది, ఈ కుటుంబంలోకి వెళ్ళి కొంతమంది అయితే ఆ పని ఆపేటోళ్ళు కొంతమంది ఉంటారు, చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు. అందుకోసం ఒకటే కుటుంబం తిరిగా ఒకటే పార్టీ నుంచి వేయమంటే మనకి పని ఆగకుంటుంది. కాబట్టి అత్యధిక మెజారిటీతో రెండు కారు గుర్తు వేసి గెలిపించాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రోడ్ షో నిర్వహించడం జరిగింది. మా చల్లగల్ గ్రామంలో ఉడ్డరి కాలనీ నుండి గ్రామంలో ప్రతి వార్డులో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా అభివృద్ధి కొరకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని సర్పంచ్గా గెలిపించినటువంటి ఈ యొక్క ప్రజానీకం మాకు తోడుగా ఒక ఇంకిద్దరు అవసరం ఉంది. మా బలం సరిపోదు. ఈ ఎంపీటీసీ, జడ్పీటీసీలు కూడా మా గ్రామం వాళ్ళు అత్యధిక మెజార్టీ ఇచ్చి వీళ్ళని మాకు తోడుగా నిల్చున్న పెడితే గ్రామాన్ని ఏ మేరకు అభివృద్ధి చేయాలో మేము చూపిస్తామని చెప్పి మా గ్రామం వాళ్ళందరికీ మేము తెలియజేసుకుంటున్నాం. ఈ జడ్పీటీసీ అభ్యర్థి దావా వసంతక్క సురేష్ గారు కూడా చదువుకున్న వ్యక్తి, ఎంబీఏ చేసినారు. వారికి అభివృద్ధిని ఏ రకంగా చేయాలి అనేది తెలుసు. సురేష్ అన్న గారు, డాక్టర్ సంజయ్ అన్న గారు అండ ఉంది, కవితక్క గారి అండ ఉంది. కాబట్టి మనకు ఏమన్నా నిధులు కావాలంటే వారి ద్వారా తీసుకొచ్చుకోవచ్చు. మేము ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు అండ కూడా ఉంది. ఇంకపోతే మన ఎంపీటీసీ అభ్యర్థి గాజార్ల గంగారాం గౌడ్ గారిని మన డాక్టర్ సంజయ్ గారు ఎంపీపీగా ప్రకటించినారు. ఎంపీపీ అంటే మనకు అభివృద్ధి చేయడానికి చాలా దోహదపడుతుంది. దయచేసి అందరికీ తెలియడం ఏంటంటే రెండు గుర్తులు కారు గుర్తుకేసి వీరిద్దరిని, జడ్పీటీసీ గారిని, ఎంపీటీసీ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను మన కార్యకర్తలను, ప్రజలను, గ్రామ అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తున్నా. ఈరోజు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో భాగంగా నన్ను చలిగల్ గ్రామానికి ఆహ్వానించిన పెద్దలు, మన సత్యమన్న గారికి, శ్రీనివాస్ అన్న గారికి,
మన ఎంపీపీ అభ్యర్థి, అంటే మేము డిక్లేర్ చేసినాం ఎంపీపీ అని, ఎంపీటీసీ అభ్యర్థి మన గంగారాం అన్నకు, ఇక్కడ మా సీనియర్ నాయకులు మన రాజన్న గారికి, మరియు మా అక్క సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మరియు ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మా భార్యకు మద్దతుగా ఇక్కడ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈరోజు నన్ను ఇంటి మనిషిగా ఇక్కడ హక్కున చేర్చుకున్న చలిగల్ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ అందరికీ నేను ఏ అభివృద్ధి అయినా ఫస్ట్ చలిగల నుంచే చాలు చేస్తానని నేను మీ అందరూ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అభివృద్ధి అంతా ఇక్కడ నుంచి ఫస్ట్ నేను గెలిచినాక ఫస్ట్ కొబ్బరికాయ చలిగల నుంచే చాలు అవుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనకు ముఖ్యంగా ఏంటంటే, నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కొన్ని రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా అయింది అని. అదే మాట్లాడిన వ్యక్తికి రైతు బంధు కింద ఎన్ని పైసలు పోయినాయో, గ్రామ అభివృద్ధికి ఎందుకు కేటాయించలేని నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు. ఇంకోటి, ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ చూసినా నేను అయితే చలిగల గ్రామంలో వచ్చి ఉద్యమం చేయలే, రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేసిన, ఉస్మానియా యూనివర్సిటీలో చేసిన, జగిత్యాల కిరణ్ కుమార్ గారు సిఐ గారు ఉన్నారు అప్పుడు, అందరికీ తెలుసు మేము దేవేందర్ నాయక్ అందరం కలిసి ఉద్యమం చేసినాం. ఈయన విడ్డూరంగా మాట్లాడుతున్నారు ఎక్కడ ఉద్యమం చేసినా. ఆయన అయితే మరి ఆయన ఏడ ఉద్యమం చేసారో కాంగ్రెస్ వాళ్ళు అయితే తెలియదు, కానీ ఉద్యమం చేసిన నాయకుడిని ఉద్యమం చేయాలంటూ అది వాళ్ళకి విజ్ఞతకు వదిలేస్తా అన్న. ఇవాళ మీరు చలిగాలను 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేసారో తెలియదు మాకు, అది కూడా మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మీ అభివృద్ధి మీరు ఎంత చేసారో దానికి డబుల్ అభివృద్ధి చేసి చూపిస్తాం మేము, మేము గెలిచిన తర్వాత చేస్తా ఉన్నాం. ఇక్కడ చలిగాల గ్రామంలో ఖచ్చితంగా ఏవేవి అభివృద్ధి పనులు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మా ఎమ్మెల్యే సంజయ్ అన్న సహకారంతో, మా ఎంపీ కవితక్క సహకారంతో ఖచ్చితంగా అభివృద్ధి పనులను ముందుండి మా సత్యమన్న గారు పెద్దలు, ఇక్కడ మా ఎంపీపీ గాజర్ల రామచంద్రం గౌడ్ గారు, మా సర్పంచ్ యొక్క అందరం ముందట ఉండి చలిగల గ్రామాభివృద్ధి నుంచి మా మొదటి అడుగు చలిగల గ్రామంతో స్టార్ట్ అయితే చలిగల గ్రామం అభివృద్ధి. కాబట్టి మాకు ఇక్కడ కారు గుర్తు కోటేసి 2 ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులుగా మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. జైలో భాగంగా చలిగల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు ఒక రోడ్డు ఉంది. నేను గెలిచినాక వెంటనే, మా భార్య గెలిచినాక వెంటనే మేము ఆ రోడ్డుకు శంకుస్థాపన చేపిస్తాం. ఖచ్చితంగా 6 నెలలలోపు ఆ అభివృద్ధి చేసి చూపిస్తాం ఆ రోడ్డును ప్రజలకు. అలాగే ఇక్కడ నేను జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, నేను స్థానికేతరునైనా కూడా నన్ను సొంత మనిషి ఇంటి మనుషులా అభిమానిస్తున్నా. వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సొంతూరే నాకు చలిగల్ ఇప్పుడు, ఎందుకంటే మొన్న అన్నారు ఇక్కడ అర్బన్ రూరల్ అనేది నిన్న తీయండి మన కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు, ఒక్క చిన్న అంటే మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం కూడా ఉన్నది కొంచెం, ఎందుకంటే రూరల్ ఫండ్స్ అర్బన్లో పెట్టరాదు, ఎట్లా పెడతారు, మనం రూరల్కు సంబంధించినవి రూరల్నే పెట్టుకుంటాం. మన ఏ అయితే అభివృద్ధి పనులకు నిధులు ఉన్నాయో మా తరఫున జడిపి నిధులు ఖచ్చితంగా మొదటి అడుగు ఇక్కడ నుంచే చాలా అవుతాయి, నా అభివృద్ధి పని చలిగాల నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రశ్నించే గొంతు ఎందుకు ప్రశ్నిస్తారండి, దేని గురించి ప్రశ్నిస్తారు, 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు ప్రశ్నిస్తారా, రైతు బంధు రైతు బీమా ఇందు తీసుకుంటూ మీరు తీసుకుంటున్నారు దానికోసం ప్రశ్నిస్తారా, మన కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు ప్రశ్నిస్తారా, కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి 24 గంటలు మనకు రైతుల కళ్ళలో ఆనందం చూడడానికి కేసీఆర్ గారు ప్రయత్నిస్తే దాని గురించి ప్రశ్నిస్తారా, మీరు ప్రశ్నిస్తే కాదు ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేర్చుకోండి ఫస్ట్. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఒకటే, చలిగలను అభివృద్ధి చేసి చూపిస్తాం. మేము మా గురించి ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడతా మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నా, ఎందుకనంటే మేము ఒకళ్ళని విమర్శించటోళ్ళం కాదు, మీ లెక్క విమర్శించి ఓట్లు రాబట్టుకోవడం కాదు, అభివృద్ధి చేసి ఓట్లు రాబట్టుకుంటాం ఖచ్చితంగా. నెక్స్ట్ ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎంత అభివృద్ధి చేసి చూపించారో దానికంటే డబుల్ చేసి చూపిస్తాం. నిన్న చెప్పారు మీరు కవితక్క గిన్ని మహిళా సంఘం బిల్డింగ్ చేయలేదు ఇది చేయాలంటే, మీరు 5 సంవత్సరాలు ఈ కుర్చీ మీద సర్పంచ్ కుర్చీ మీద మీరున్నారు, మొన్నటిదాకా అధికారంలో మేమున్నా కూడా సర్పంచ్గా మీరున్నారు, కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము ఇక్కడ, మా స్థానిక నాయకులు చాలామంది మీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అవన్నీ చెప్పా నేను ఇప్పుడు ఖచ్చితంగా. కానీ మీరు ఇప్పుడు మా సర్పంచ్ గారు వచ్చారు, మా అక్క సర్పంచ్ అక్క ఇక్కడ మనం అధికారంలో చేపట్టినాం, ఖచ్చితంగా మేము జడ్పీటీసీగా ఎంపీపీగా భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత సర్పంచ్ గారి సహకారంతో ఈ గ్రామాభివృద్ధి ఖచ్చితంగా చేస్తాం. మా గ్రామ పెద్దలు సత్యమన్న సీనన్న వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ సూచనలతో ఎట్లా చేద్దాం అభివృద్ధి అనేది
ఖచ్చితంగా వేసి అభివృద్ధి చూపిస్తామని మీ అందరికీ ఖచ్చితంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. హైమాస్ లైట్లు పెట్టినాం ఇప్పటికే మేము కవితక్క సహకారంతో ఇక్కడ ఊర్లో ఖచ్చితంగా ప్రతి అభివృద్ధి పని నేనైతే మొదటి అభివృద్ధి పని చలిగల నుంచే చాలు చేస్తాను. నా సొంత ఊరే చలిగల్లేక భావించి ప్రతి అభివృద్ధి చలిగల నుంచే స్టార్ట్ చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నాను. కాబట్టి ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులు మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. జోహార్ తెలంగాణ అమరవీరులకు.